హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో గోవాలో ఉన్న ఫేమస్ టూరిజం ప్లేసెస్, ఇంకా గోవా నియర్ బై ప్లేసెస్ లైక్ కర్ణాటకలో మురుదేశ్వర్ టెంపుల్, గోకర్ణ అవి చూపించబోతున్నాను. వాటితో పాటు గోవాలో ఫేమస్ అయిన బీచెస్ లైక్ బాగా బీచ్ అవన్నీ కూడా చూపించబోతున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో అందరూ థంబ్నైల్ చూసారు కదా, ఈ వీడియోలో మనం మెయిన్గా హైదరాబాద్ టు గోవా, అక్కడ నుంచి మురుదేశ్వర్ టెంపుల్, గోకర్ణ, ఓం బీచ్ అండ్ బాగా బీచ్ చూడబోతున్నాం. గోవాలో చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉంటాయి కదా, సో ఒక పార్ట్లో వీడియో తీయటం కష్టం. సో నేను ఫోర్ పార్ట్స్గా డివైడ్ చేశాను. సెకండ్ పార్ట్లో మనం అగువాడా జైల్ అండ్ ఫోర్ట్, ఇంకా డెల్టన్ రాయల్ క్యాసినో చూద్దాము. ఇంకా పార్ట్ త్రీలో ఫేమస్ దూద్సాగర్ వాటర్ ఫాల్స్, ఇంకా సహకారి స్పైస్ ఫార్మ్ అండ్ పార్ట్ ఫోర్ వచ్చేసి వాటర్ గేమ్స్ అవన్నీ చూద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మా తమ్ముడు వాళ్ళు గోవా ట్రిప్ వెళ్తున్నారు, సో వాళ్ళ లగేజ్ నేను తీసుకెళ్తున్నా. నేను మా తమ్ముడికి అక్కడున్న ఫేమస్ ప్లేసెస్, ఇంకా వాళ్ళు విజిట్ చేసిన ప్లేసెస్ అవన్నీ కూడా వీడియోస్ తీసుకురమ్మన్నాను. సో దాట్ అది మన యూట్యూబ్లో పెట్టచ్చు, ఇంకా మన వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ అందరూ చూడొచ్చు అని చెప్పేసి. సో ఆ ప్లేసెస్ అవన్నీ మనం ఇప్పుడు చూద్దాం. సో వన్స్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రీచ్ అయిపోయాక అక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. సో వీళ్ళు జూబ్లీ బస్ స్టేషన్ జేబీఎస్ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళే బస్ ఎక్కారు. ఆ బస్ ఛార్జ్ వచ్చేసి 250 రూపీస్. అప్రాక్సిమేట్గా జేబీఎస్ నుంచి ఎయిర్పోర్ట్కి 40 కిలోమీటర్స్ ఉంటుంది, అంటే అటు ఇటుగా 45 మినిట్స్లో మనం ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోతాం. సో వచ్చేసాం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ శంషాబాద్కి. ఈ ఎయిర్పోర్ట్ వచ్చేసి మార్చ్ 2008లో ఓపెన్ చేశారు టు రీప్లేస్ బేగంపేట్ ఎయిర్పోర్ట్. అండ్ ఆల్సో ఇది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎయిర్పోర్ట్స్ ఇన్ ఇండియా బై ఏరియా, లైక్ 5495 ఎకర్స్లో కట్టారు దీన్ని. ఈ ఎయిర్పోర్ట్కి ఒక ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ ఉంది, లైక్ డొమెస్టిక్ ఫ్లైట్స్కైనా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్కైనా సేమ్ ఇదే ప్యాసింజర్ టెర్మినల్. సో ఈ ఒక్క ప్యాసింజర్ టెర్మినల్ కాకుండా ఇంకో టెర్మినల్ ఉంది, అది కార్గో ట్రాన్స్పోర్ట్కి వాటికి యూజ్ చేస్తారు. నెక్స్ట్ వీళ్ళు ఎయిర్పోర్ట్ బస్సులో మనం ఎక్కాల్సిన ఫ్లైట్ దగ్గరికి వచ్చేసారు. చెక్ఇన్స్ వెరిఫికేషన్స్ అవన్నీ అయిపోయాక మనం ఫ్లైట్ ఎక్కేయచ్చు. వీళ్ళు ఇప్పుడు వెళ్ళేది గో ఎయిర్ ఫ్లైట్ అన్నమాట. ఫైనలీ గోవా రీచ్ అయిపోయాము. హైదరాబాద్ నుంచి గోవాకి 55 మినిట్స్ ఫ్లైట్ జర్నీ. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే గోవా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అదే డబోలిమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇక్కడ నుంచి ఫస్ట్ మనము కర్ణాటకలో ఉన్న మురుదేశ్వర్ టెంపుల్కి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి ఆ టెంపుల్ అప్రాక్సిమేట్గా 200 కిలోమీటర్స్, అంటే ఒక 4 అవర్స్ అలా పడుతుంది. సో వచ్చేసాం మురుదేశ్వర్ టెంపుల్ దగ్గరికి. అక్కడ కనిపిస్తోంది కదా గోపురం, ఇంకా శివుడు విగ్రహం. ఈ రాజగోపురం ఉంది కదా, ఇది టోటల్ 209 ఫీట్ టాల్ ఉంటుందట. ఇది 20 స్టేర్స్ ఉంటుంది. దీని లోపల టెంపుల్ అథారిటీస్ వాళ్ళు ఒక లిఫ్ట్ కూడా పెట్టారు, ఇప్పుడు కోవిడ్ వల్ల అది ఓపెన్ చేయలేదు. వెనకాల ఉన్న శివుడు విగ్రహం ఇంకా క్లియర్గా చూడొచ్చు లిఫ్ట్ ద్వారా అయితే. ఈ టెంపుల్కి మూడు వైపులా అరేబియన్ సీ వాటర్తో చుట్టుబడి ఉంటుంది. ఇంకా ఇది కండుకా హిల్ మీద కట్టారు ఈ టెంపుల్ని. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ టెంపుల్కి చుట్టుపక్కలే చాలా బీచ్ రెస్టారెంట్స్ కానీ రిసార్ట్స్ కానీ చాలా ఉన్నాయి. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా శివుడు విగ్రహం, ఇది వరల్డ్లోనే సెకండ్ టాలెస్ట్ శివుడు విగ్రహం అంట. ఫస్ట్ది నేపాల్లో ఉంది, ఇది సెకండ్ టాలెస్ట్. టోటల్ 123 ఫీట్ టాల్ ఉంటుందట. నెక్స్ట్ వీళ్ళు మురుదేశ్వర్ టెంపుల్ నుంచి గోకర్ణ టెంపుల్కి వెళ్ళారు. సో మురుదేశ్వర్ నుంచి గోకర్ణ అప్రాక్స్గా 77 కిలోమీటర్స్, అంటే ఒక 1 అవర్ 20 మినిట్స్ అలా పడుతుంది.
ఇక్కడున్న మహాబలేశ్వర్ టెంపుల్ చాలా ఫేమస్. పురాణాల ప్రకారం రావణాసుడు శివుడికి ఘోర తపస్సు చేసి ఆత్మలింగాన్ని పొందుతాడు. ఆ ఆత్మలింగాన్ని కైలాసం నుంచి లంకకు తీసుకెళ్లే దారిలో గోకర్ణలోనే నేల మీద పెట్టారు అని చెప్పి ప్రసిద్ధి. నెక్స్ట్ గోకర్ణలో ఫేమస్ బీచ్ వచ్చేసరికి ఓం బీచ్. గోకర్ణ టెంపుల్ నుంచి ఓం బీచ్కి 8 కిలోమీటర్స్ దూరం, అంటే నియర్లీ ఒక 20 మినిట్స్లో మనం ఓం బీచ్కి వచ్చేయచ్చు. ఈ ఓం బీచ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే పైన టాప్ వ్యూ అంటే డ్రోన్ కెమెరాస్తో షూట్ చేస్తే మనకి బీచ్ ఓం షేప్లో కనిపిస్తుంది. ఇప్పుడు మనకి డ్రోన్తో తీయటం కుదరదు కాబట్టి మీరు గూగుల్లో ఫొటోస్ చూడొచ్చు అది ఓం షేప్లో ఎలా ఉంటుంది అని చెప్పేసి. ఇంకా ఇక్కడ డిఫరెంట్ వాటర్ స్పోర్ట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి, లైక్ పారాసైలింగ్, జెట్స్కి, బనానా రైడ్స్, అవన్నీ కూడా మనం ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా వీళ్ళు గోకర్ణ నుంచి గోవా వచ్చేసారు. గోవాలో లేజీబీ కాటేజెస్లో రూమ్స్ తీసుకున్నారు. అప్రాక్సిమేట్గా 4 అవర్స్ పట్టింది గోకర్ణ నుంచి ఇక్కడికి రావడానికి. వీళ్ళు రూమ్స్ అవన్నీ కూడా గోవాయ్ బీబో యాప్లోనే ముందే బుక్ చేసుకున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఫేమస్ టిటోస్ లేన్. ఇక్కడ నైట్ కల్చర్ పార్టీస్ అవన్నీ బాగా జరుగుతాయట. సో మోస్ట్లీ నార్త్ గోవా మొత్తం నైట్ లైఫ్ అవన్నీ ఉంటుంది, సౌత్ గోవా అంతా చాలా కామ్. సో ఇప్పుడు మీరు చూస్తున్నది గోవాలోనే మోస్ట్ ఫేమస్ బీచ్ బాగా బీచ్. సో ఎప్పుడు ఇక్కడ ఇలా పార్టీస్ నైట్ లైఫ్ ఇలా జరుగుతూనే ఉంటాయంట. ఇది నార్త్ గోవా కదా, సో ఇట్లా పార్టీస్ అవన్నీ జరుగుతూ ఉంటాయి. అదే సౌత్ గోవాలో అయితే చాలా కామ్ బీచెస్ అలా ఉంటుందంట. చూసారు కదా పార్ట్ 1 వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. రిమైనింగ్ పార్ట్స్ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.